పత్ర జూన్ 20, 22 చేయూత. అధ్యక్ష జూలైలో అధ్యక్ష జగనన్న విద్యాదీవెన 2వ విడత వైఎస్ఆర్ కాపునేస్తం విద్యా కానుక ఈ 3 జూలై మాసంలో అధ్యక్ష. ఆగస్టు మాసంలో రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు 2020కి సంబంధించిన ఖరీఫ్ అధ్యక్ష. ఆగస్టులోనే ఎంఎస్ఎంఈలకు స్పిన్నింగ్ మిల్లకు పారిశ్రామిక రాయితీల అధ్యక్ష. వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష. ఆగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపుల అధ్యక్ష బ్యాలెన్స్. ఇది ఆగస్టు మాసం అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత అధ్యక్ష. జగనన్న చేదోడు అధ్యక్ష. రజకులు దర్జీలు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమం. నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఇది ఈ సంవత్సరం తెస్తా ఉన్న కొత్త పథకం అధ్యక్ష. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వారి కష్టాలకు కూడా 45,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేట్టుగా, 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించాను అధ్యక్ష. ఇది కూడా ఆ అగ్రవర్ణాల అక్కలకు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అక్కలకు తోడుగా ఉండేందుకు అధ్యక్ష. అధ్యక్ష డిసెంబర్లో అధ్యక్ష జగనన్న వసతి దీవెన 2వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే జగనన్న విద్యాదీవెన 3వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే వైఎస్ఆర్ లానేస్తం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. జనవరిలో అధ్యక్ష జనవరిలో పెన్షన్ 2,250 నుంచి 2,500కు పెంచుతూ ఇంప్లిమెంటేషన్ జనవరిలో జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే జగనన్న అమ్మఒడి జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కూడా అదే జనవరిలోనే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యాదీవెన 4వ విడత కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అధ్యక్ష నెలల కరంగా డేట్లు ఇచ్చి ఫలాని మన ఫలాని నెలలో ఫలాని ప్రోగ్రామ్ ఫలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవి కాకుండా రెగ్యులర్గా ఏవైతే కార్యక్రమాలు అమలవుతున్నాయో, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పగటిపూటే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇవి ఎలాగూ రొటీన్గా అమలవుతున్నాయి, అవి అమలు అవుతాయి కూడా అధ్యక్ష. అధ్యక్ష ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ పేద మధ్యతరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ పేద వర్గాలకు అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష ఈ 23 నెలల కాలంలో అధ్యక్ష ఈ 24 నెలలు 2 సంవత్సరాలు కాబోస్తూ ఉంది. ఈ 23 నెలల చిల్లర కాలంలో అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష దాదాపు 93,708 కోట్ల అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, 93,708 కోట్ల అధ్యక్ష కేవలం బటన్ ఇలా నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లో లేకపోయినాయి అధ్యక్ష. ఇటువంటి పేదవాళ్ళ అకౌంట్లో లేక అందరికీ కూడా నేరుగా పోయిన సొమ్ము 93,708 కోట్ల అధ్యక్ష. ఎక్కడా కూడా లంచాలు లేవు అధ్యక్ష, ఎక్కడా కూడా వివక్ష లేదు అధ్యక్ష, ఎక్కడా కూడా రాజకీయ జోక్యం కూడా లేదు అధ్యక్ష. బటన్ నొక్కిన వెంటనే నేరుగా పోతా ఉంది అధ్యక్ష.
అధ్యక్ష ఇది కాక అధ్యక్ష మరో 31,714 కోట్ల అధ్యక్ష పరోక్ష లబ్ధి ద్వారా అంటే ఇంతకు ముందు నేను చెప్పిన ఈ గోరు ముద్దలు సంపూర్ణ పోషణాలు 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్ వీరన్ని ద్వారా అధ్యక్ష 31,714 కోట్ల అధ్యక్ష మొత్తంగా 125,000 కోట్ల ప్రజల 125,000 కోట్ల అధ్యక్ష ప్రజలకు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అవ్వా తాతలు అక్క చెల్లెమ్మలు చదువుకునే పిల్లలు ఇలా ప్రతి ఒక్కరి కోసం అందించిన ఈ డబ్బు అనుకోని ఆపదగా వచ్చిన ఈ కోవిడ్ కాలంలో అధ్యక్ష ఆదాయాలు లేని ఆదాయాలు తగ్గిన కుటుంబాలకు శ్రీరామ రక్షణగా రక్షణగా నిలబడింది అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కాబట్టి అధ్యక్ష కులాలు మతాలు మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నించిన చీకటి శక్తుల్ని కట్టగట్టి అందరూ కూడా ప్రజలు ఓడించారు అధ్యక్ష అధ్యక్ష మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళ ఆప్యాయత ప్రతి ఎన్నికల్లోనూ చూపించారు అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ అన్ని విజయాలన్నీ కూడా అధ్యక్ష ఇవన్నీ కూడా మా విజయాలు అని చెప్పి నేను చెప్పుకోమ అధ్యక్ష ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఒకటే నమ్ముతాను మన మంత్రులందరికీ కూడా నేను అదే మాట చెప్తాను మన ఎమ్మెల్యేలందరికీ కూడా అదే మాట చెప్తాను ఎదిగే కొద్దీ మనం వదగాలి అని నేను ఎప్పుడూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏదో ముఖ్యమంత్రి స్థానం అని అనుకోవాల్సిన పనిలా మంత్రుల స్థానంలో ఉంటే ఏదో మంత్రి స్థానం పెద్దది అని అనుకోవాల్సిన పనిలా మన స్థానాలన్నీ కూడా ఏమిటి అని అంటే మనం ప్రజలకు సేవకులం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా నాతో సహా అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే పని చేయాలి అని చెప్పి చెబుతూ నేను కూడా గుర్తుపెట్టుకొని అలా పని చేస్తాను అని చెప్పి కూడా సెలవు చెప్తాను అని కూడా చెబుతూ రాష్ట్రానికి బడ్జెట్ వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.